రైట్ అండి. మేయర్ గారు మొన్న అమ్మట్రాయుడు వచ్చారు, జగన్ కలిశారు, కండవ కప్పుకున్నారు, వెంటనే పారిపోయారు. ముద్రగడ పద్మనాభం నిన్నటి వరకు అటు విజయసాయి రెడ్డి తర్వాత సజ్జల వాళ్ళందరూ కూడా ట్రై చేశారు, మేము కలుస్తాం కలుస్తామని ఒక దూతం పంపించారు, నా ఇంటికి ఎవరు రాకూడదు, వైసీపీకి నిన్ను చాలా దూరంగా ఉంటాను, మీకో మీకో దండం, మీ పార్టీకో దండం అని ముద్రగడ లాంటి వాడు అట్లాంటి వాళ్ళు అన్నారు. అంటే వారు జనసేనకు వెళ్తారా, టీడీపీలకు వెళ్తారా? సెకండరీ, ఎందుకు చాలామంది కాపు సంఘ నేతలు కావచ్చు, కొంత ఇంటలెక్చువల్స్ కావచ్చు, వైసీపీకి దూరంగా అవుతున్నారంటే ఏం చెప్తారు? అది దూరం కాదండి. ముద్రగడ గారు మన ధర్నాలు చేసిన, మరి నిరాహార దీక్ష చేసిన, మరి ఏ పార్టీ ఉన్న వాళ్ళు సపోర్ట్ గా వచ్చారు, వాడి మీద ఎన్ని కేసులు పెట్టారు టీడీపీ టైంలో, మరి ఎవరండి వాళ్ళు సపోర్ట్ గా వచ్చారు, వాళ్ళ కేసులన్నీ ఎవరు తొలగించారు ఈ రోజున? ఇప్పుడు ఎవరు కూడా మనకి నిజంగా మన పార్టీ వాళ్ళందరినీ కూడా అందరిని ఆహ్వానించాలి, అందరూ కావాలి అని అంటే కనుక ఈ రోజున మరి చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు కూడా, మరి అందరూ కూడా పార్టీలోకి వస్తారు గెలిచిన తర్వాత, అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం మీ పార్టీలోకి వస్తామని వచ్చినప్పటికీ కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదు? ఎందుకంటే మనము ఏ టికెట్ మీద అయితే గెలుస్తామో, ఏ గుర్తు మీద అయితే గెలుస్తామో, ఆ నిబద్ధత అనేది ఉండాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో తప్ప మరి అందరినీ కూడా. ముద్రగడ్డపై మీరు గంపరాశలు పెట్టుకున్నారు, ఆయన మీ పార్టీకి రామ్ రామ్, అంటే మీ పార్టీలకు వచ్చే సమస్య లేదు, నా ఇంటికి ఎవరు రాకూడదన్నారు, ఎందుకు ఇలాంటి వారిని, ఇలాంటి వారికి మీ పార్టీ దూరం అవుతుంది, దగ్గర కాలేకపోతుంది అని? ఎప్పుడు కూడా కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా కాపు నాయకులనే పట్టుకుంటున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఏదో చేస్తారు కాపులు గారు అనే ఆయనకు ఉన్నారు, వాళ్ళకి అందరికి అలా ఆలోచిస్తున్నారు తప్ప నిజంగా కాపు సామాజిక వర్గం వాళ్ళు కనుక, మరి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఎంతమందికి మినిస్టర్గా ఇచ్చారు, ఎంతమందికి ఎమ్మెల్యేలుగా ఇచ్చారు, మరి వేరే పార్టీలో అంటే టీడీపీ టైంలో మరి ఎంతమందికి కాపులకు, కాపు సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు, ఎంతమందిని వాళ్ళు డెవలప్మెంట్ లో తీసుకెళ్లారు, ఎన్ని పదవులు ఇచ్చారు, ఈ విషయాలు కూడా ఆలోచించాలి. కాపండి, మాది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, మా హస్బెండ్ కూడా కాపు, ఇక్కడ అంతా మాకు ఒంగోలు ఎక్కువ మంది నాయుడులే ఎక్కువగా ఉంటారు, కానీ వీళ్ళందరినీ చూసినట్టయితే ఇంకా మనకు గ్లాస్ అను, లేదంటే మరి మన పవన్ కళ్యాణ్ గారి మీదనే వాళ్ళు ఆశలు పెట్టుకుంటున్నారు. ఏంటి, ఒకసారి అయినా సరే మా నాయకుడు మేము అధికారంలో చూడండి ఒక ఉద్దేశంతో తప్ప, వాళ్ళ నాయకుడు ఒక్కసారి పట్టుకుంటే వాళ్ళ అధికారంలోకి వస్తాను వాళ్ళు ఆలోచించి. మరి నిజానికి మరి కాపు సామాజిక టీడీపీ వాళ్ళు ఎంతమందికి న్యాయం చేశారు, ఎంతమంది కాపు సామాజిక వర్గానికి న్యాయం చేశారు, అలాగే రైట్ జనసేనలోకి దాదాపు కాపు సామాజిక వర్గాన్ని ఏ రాజకీయ పార్టీ అయినా